అత్తర్ లో ఆ గై హా టఫ్ గానే ఉంది కానీ మేనేజ్ చేయాలి ఓ పిండ్రస్ వాలి నై ఓ లాల్ బ్యాగ్ వాలి తప్పదుగా అవును తేరి చుప్ చుప్ బయట రే చూద్దాం ఎలా ఉంటుందో హాయు అబ్ జాయి హాయ్ హలో జీ అయ్యా మక్తర్ అయ్యురామా మా ఫ్రెండ్స్ చాలా తప్పు చేసినట్టు ఉన్నారు దానికి నేను సారీ ప్రభాదేవి కాయం ప్రకీర్తి ప్రదాయం కాఫీ తాగుదాం క్యాంటీన్ వస్తారా శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ఏయ్ క్యా కేర్ తు దాని మొదలను ఏ చుప్ రే ఏ నందు వీళ్ళు వాలేనా నాన్న రామం నన్ను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో తెలుసా ఆ సిద్ధిక్ లారీ ఒకదాన్ని పట్టుకున్నాను అది అతని లారీ అని కూడా నాకు తెలియదు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినిపించుకోడు మరి నేనేం చేయాలి వాళ్ళని మనం ఏం చేయలేమయ్యా అనవసరంగా వాళ్ళతో పెట్టుకున్నావు అదేంటి సార్ మీరే అలా అంటే ఎలా నిన్న జరిగిన దానికి ఈరోజు అమ్మాయి కాలేజీకి కూడా వెళ్ళలేదు చూడు రామం వాళ్లతో మనం గొడవ పడలేము కాంప్రమైజ్కి వాళ్ళు రారు నిన్ను నీ కూతుర్ని వదిలిపెట్టరు ఈ పరిస్థితుల్లో నేనేం హెల్ప్ చేయగలను సరే దీనికి ఒకటే మార్గం ఉంది ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి రామంని జాఫర్బాయ్ దగ్గరకు పంపించు అలాగే సార్ పద వాడికి వీడికి పడదు అందుకే వాడి దగ్గరికి వెళ్ళమన్నారు అంటే ఆ రౌడీగాడి భయపడి ఇప్పుడు ఈ రౌడీగాడి హెల్ప్ అడగాల తప్పేంటి ఏసీపీ గారు ఇండైరెక్ట్గా అదే చెప్పారు కదా చిచి ఆ పని నేను చేయలేను అదేంటి అలా మాట్లాడతారు అతను రౌడీ అయితే ఏంటి హంతకుడైతే ఏంటి మనకు మన కూతురు ముఖ్యం అవునా కాదా నువ్వేం మాట్లాడుతున్నావు నాకంటూ కొన్ని సిద్ధాంతాలున్నాయి అవన్నీ మా నాన్న చూసి నేర్చుకున్నాను ఆయనకు డిపార్ట్మెంట్లో ఎంతో గౌరవ మర్యాదలుండేవి ఆయన చూసే నేను డిపార్ట్మెంట్లో చేరాను ఇప్పుడు రౌడీ వేద దగ్గరికి వెళ్ళి అయ్యో మా డిపార్ట్మెంట్ మీద నాకు నమ్మకం పోయింది మీరే నాకు సహాయం చేయాలని బ్రతిలాడమంటావా ఎలా అడగమంటావు లక్ష్మి అదేంటి చారేసుకోవట్లేదు ఏమైనా జరగను నేను మాత్రం ఆ పని చేయలేను